దేవుటి వ్యాష్టాల జీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి డిసెంబర్ 3 శనివారం రోజున గోచరరీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలని పొందనున్నారో, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఈ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే, కుంభరాశి వారికి డిసెంబర్ 3 శనివారం రోజు ఎలా ఉండబోతుంది, ఇంకా ఈ కుంభరాశి వారి ప్రేమ, ఆరోగ్యం, ఆస్తి, ఉద్యోగం మరియు వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మీ దృష్టి అప్పుల మరియు అడ్డంకుల్ని కలిగించవచ్చు. దాని కారణంగా మీరు ఆందోళన చెందుతారు. కష్టపడి పనిచేయండి మరియు మీ అడ్డంకులన్నీ అధిగమించబడతాయి. విశ్రాంతి కార్యకలాపాలకు సమయం కేటాయించండి. సమూహాలు మరియు క్లబ్బుల్లో మీ ఆకర్షణ ఇప్పటికీ అయస్కాంతంగా ఉంది. ప్రయత్నాల్లో సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇది మంచి సమయం. మీరు మానసికంగా చాలా చురుగ్గా ఉంటారు కాబట్టి మీ పనులన్నీ చాలా సులభంగా పూర్తవుతాయి. ఏదైనా ఒక నిర్దిష్ట పనిపై దృష్టి పెట్టడం కష్టం. ఒక వ్యక్తికి ఏదైనా చేయాలనే సంకల్పం ఉంటే ప్రపంచంలో అసాధ్యం ఏదీ లేదు. మీకు మీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని, సరళతని పెంచుతుంది. కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ, ద్వేషం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి. ఈరోజు ఈ రాశిలో ఉన్నవారికి వారి యొక్క సంతానం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ సంతానాన్ని చూసి మీరు గర్వపడతారు. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. వారితో మాట్లాడడం మంచిది. వాస్తవాలతో ఎదురుగా పోరాడితే మీ బంధువులని వదులుకోవాల్సి వస్తుంది. మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు. కానీ మీరు వారి కోరికల్ని తీర్చలేదు. ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది. మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకోగలరు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో ఒకటి షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు. దాంతో ఆమె అతను మీతో గొడవ పడతారు. మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్మల్ని జీవితంలో సాధారణంగా ఉంచుతుంది. మీ జీవితం బాగుండడానికి ఏం కావాలో, ఏం చేయాలో గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.